నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. వినాటి వార్తా విశేషాలు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఏమంతా సిద్ధం బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఓటు కిచ్చే 1000 2000కు మోసపోవద్దు. మీ జగన్ వస్తే ప్రతి నెల ప్రతి ఇంట్లో పండగే. చంద్రబాబు తాను దోచుకున్న సొమ్ముతో ప్రతి ఎన్నికలకు నోట్లు ఇచ్చి ఓట్లు కొనాలని ప్రయత్నిస్తున్నాడు. అతను ఇచ్చే 1000 2000కు మోసపోవద్దు. మీ బిడ్డ జగన్ మళ్ళీ వస్తే ప్రతి సంవత్సరం ఏ నెల ఏ పథకాలు వస్తాయో తెలియజేస్తూ క్యాలెండర్ అందిస్తాం. గుర్తుపెట్టుకోండి, జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతి నెల ప్రతి ఇంట్లో పండగే. పథకాలన్నీ కొనసాగాలంటే జగన్ రావాలని పేర్కొన్నారు. ఈరోజు నేను చెప్తా ఉన్నా, చంద్రబాబు ఇచ్చే 2000 రూపాయలకో 3000 రూపాయలకో పొరపాటున మోసపోకండి. ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్ మళ్ళీ ఉంటేనే ప్రతి నెల మీకు క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏ పథకం వస్తుందనో ముందే చెప్పి ప్రతి నెల ఇదిగో ఈ నెల రైతు భరోసా, ఇదిగో ఈ నెల అమ్మఒడి, ఇదిగో ఈ నెల చేయూత అని అంటూ ప్రతి సంవత్సరము 5 సంవత్సరాలు ప్రతి పథకము కూడా నేరుగా మీ ఇంటికే రావాలి అని అంటే మాత్రం చంద్రబాబు ఇచ్చే 2000కు 3000కు మోసపోవద్దండి. గుర్తుపెట్టుకోండి, జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతి నెల ప్రతి ఇంట్లో పండుగే అన్నది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ కూడా. ఈ పథకాలన్నీ కొనసాగాలి అంటే మళ్ళీ జగనే రావాలి, జగనే కావాలి అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. గుంటూరు తూర్పు నియోజకవర్గం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో వడ్డర సంఘం యువజన అధ్యక్షులు అచ్చి కిరణ్ వైసీపీ పార్టీని వీడి టీడీపీలోకి చేరారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడారు, పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలోనే క్రియాశీలకంగా పనిచేశారు. నియోజకవర్గాన్ని గంజాయి మధ్యలో మాదక ద్రవ్యాలతో యువతని తప్పుదోవ పట్టించారు. కార్యకర్తల ఉసురు నువ్వు పోసుకుంటున్నావు. 2014 అధికారంలోకి రాకపోయినా నువ్వు గెలిచావు. అయినా నిన్ను నమ్ముకొని నీ వెంట నడిచి 1000 రూపాయలు నష్టపోయాను. 2019 నా సర్వశక్తుల కృషి చేసి పార్టీకి మీకు వెన్నుదండగా ఉండి మిమ్మల్ని గెలిపించుకున్నాను. మీరు గెలవటానికి నా డబ్బు మొత్తం పోగొట్టుకున్నాను. పార్టీ కోసం కష్టపడే వ్యక్తులకి మీ దగ్గర చోటు లేదని అన్నారు. ఈ సందర్భంగా నజీర్ అహ్మద్ మాట్లాడారు, బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఈరోజు వైసీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీలో చేరారు. నేను పేదవాడిని అయినా పార్టీ నా మీద ఎంతో నమ్మకంతో నాకు టికెట్ ఇచ్చింది. నా కోసం పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటాను. వైసీపీ వాళ్ళు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు పూర్తిగా పక్కన పెట్టి వారి కుటుంబ సభ్యులకు మాత్రమే పార్టీలో సముచిత స్థానం కల్పిస్తూ ఉన్నారు. గెలిచాక ప్రజలకి చెప్పిన వాగ్దానం ఏ ఒక్కటి నెరవేర్చలేదు. ప్రజలు దగ్గరికి వెళ్లి ఓటు అడిగే హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదని తెలిపారు. నేను మిత్రులందరికీ, కార్యకర్తల ఉసురు భయంకరంగా పోసుకుంటున్నారు. కార్యకర్తల ఉసురు ప్రతిపక్షంలో ఇన్ని సంవత్సరాలు నువ్వు 2014 గెలిచావు, అదేవిధంగా పార్టీ అధికారంలోకి రాలా. అప్పటి నుంచి కూడా నియోజకవర్గంలో ఎన్నో, ఇప్పుడు మీరు పిలుపునిచ్చిన ప్రతి ఒక్క కార్యక్రమానికి వచ్చి మా జోబులో డబ్బులు తీసి మిమ్మల్ని హైలైట్ చేసి మీకు అండగా నిలబడాము. మేము 2019 బలమైన వార్డులో, బలమైన సామాజిక వర్గం ఉన్న వార్డులో ఒక్కడనే నేను ఉంది. 10 మందిని కలుపుకుంటా వెళ్ళి మీరందరూ తిరగటానికి వస్తుంటే వాళ్ళందరికీ అడ్డుగా నిలబడి 1000 మందికి భోజనాలు పెట్టి మీ అందరినీ గెలిపించుకునే బాధ్యత నేను చేపట్టాను. అలాంటి నేను మీకు 24 గంటలు నేను పార్టీకి విధేయుణ్ణి. అంతేగాని 24 గంటలు మిమ్మల్ని పొగడాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఏ రోజు కూడా మీ ఇంటి నుంచి నేను టీ తాగలా. నా డబ్బులు లక్షలు మీకు ఖర్చు పెట్టానే కానీ ఏ రోజు కూడా మీ దగ్గర టీ కూడా తగ్గిస్తున్నాను. అల్లానే చూసుకుంటాడు వాళ్ళు నా పాప తగలదు. కానీ నిత్యం నా పాత్ర, నా నియోజకవర్గంలో 22000 మంది వడ్డర్లు ఉన్నారు. అదేవిధంగా జిల్లా బీసీ యువజన అధ్యక్షుడిగా చేస్తున్నా. బీసీలో కూడా ప్రతి ఒక్క వార్డులో కూడా నేను కమిటీలు వేసా 2014 నుంచి తిరిగా. నజీర్ అహ్మద్ గారు గెలుపు కోసం, గెలుపు అనేది నేను జాయిన్ అవ్వకముందే నజీర్ అహ్మద్ గారి గెలుపు ఖాయం అయిపోయింది. ఈరోజు నేను మెజార్టీ కోసం పాటుపడి
రేపు పొద్దున భగవంతుడి దయ వల్ల మైనార్టీల్లో ఎమ్మెల్యేల్లో ఈయన నోరు కానీ అదేవిధంగా ఈయన మృదు స్వభావం కానీ అంటే మీలాగైతే ఏదైనా సరే దౌర్జన్యాలు దుర్మార్గాలు చేయలేరేమో, వేల కోట్లు ఖర్చు పెట్టలేరేమో, కాకపోతే కార్యకర్తలకి మాత్రం అండగా నిలబడతారు. ఇది నేను నమ్మి వస్తున్నాను. ఎవరు కూడా హాని చేయని వ్యక్తి మొదటి నుంచి కూడా నేను నజీర్ అహ్మద్ గారిని ఇప్పటి నుంచి కాదు చూస్తుంది, మొదటి నుంచి కూడా చూస్తున్నాను. ముఖ్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఒక మంచి పేరు ప్రఖ్యాతిని సంపాదించుకున్నటువంటి అచ్చి కిరణ్ గారు సుదీర్ఘకాలం పాటు వైఎస్ఆర్సీపీ పార్టీకి అలాగే స్థానిక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ముస్తఫా గారికి ఎన్నెలైనటువంటి సేవలు అందించిన తర్వాత ముఖ్యంగా కార్యకర్తల కోసం పాటుపడేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే గతంలో కూడా మేము అనేక సార్లు చూసాం, నన్ను ఒక సామాన్యుడిగా ఉన్నటువంటి నన్ను కార్యకర్తగా నేను పార్టీలో చేరినప్పటి నుంచి నాకు అనేక అవకాశాలు ఇస్తూ పార్టీ అండగా ఉంటూ నన్ను ఈ స్థాయిలో ఈరోజు మరొకసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను నిలబెట్టినటువంటి పరిస్థితి. దీనికి ఉదాహరణ మాత్రమే నేను చెప్తా ఉన్నా, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను కష్టపడి పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలతో పాటు ప్రజలతో మమేకమైనటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు తిరిగి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా నన్ను ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గానికి నియమించడం జరిగింది. అలాగే సోదరు కిరణ్ అచ్చి కిరణ్ కూడా రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఒక్క కార్యకర్త కూడా నన్ను పార్టీ ఏ విధంగా ఆదరించిందో అదే స్థాయిలో నేను కూడా నా కోసం పార్టీ కోసం కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా అండగా ఉండేటువంటి కార్యక్రమం చేస్తాం. వారి స్థాయికి తగ్గట్టు వారికి రావాల్సినటువంటి బాధ్యతలు కానీ వారికి రావాల్సినటువంటి హోదాను కానీ కల్పించేటువంటి దాంట్లో ఎక్కడ వెనకడిగేది చేసేది లేదు. ఇప్పటికే అనేక మంది వైఎస్ఆర్సీపీ నాయకులు గతంలో వాళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒక పక్కన పూర్తిగా పక్కన పెట్టేసి తన కుటుంబ సభ్యుల్ని ఎక్కడికక్కడ అవకాశం దొరికినప్పుడు కుటుంబ సభ్యుల్ని రాజకీయ పదవులతో పాటు వారు సంపాదించుకునేటువంటి క్రమంలో పనిచేస్తున్నటువంటి ముస్తఫా గారిని ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఏ ఒక్క కార్యకర్త కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఒకటి, రెండోది కేవలం కార్యకర్తలే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా ప్రతిపక్ష నాయకుడిగా గతంలో కిరణ్ అచ్చి కిరణ్ గారు కానీ అలాగే రహమతునీసా గారు కానీ అనేక మంది ఈ పార్టీకి వివరి పార్టీ చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలన్నీ కూడా ప్రజలకు చెప్పి వాళ్ళని నమ్మవలికి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం ప్రయత్నించినటువంటి పరిస్థితులు. ఆయన గెలిచి 151 సీట్లు వచ్చిన తర్వాత పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గం ముస్లిం సంక్షేమ సంఘం అధ్యక్షులు షేక్ రఫీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రఫీ మాట్లాడుతూ, జగన్ ముస్లిం పక్షపాతి అని నమ్మి ఒక ఛాన్స్ ఇచ్చాము, కానీ ముస్లింలను వెన్నుపోటు పొడిచారు. ట్రిపుల్ తలాకు, ఆర్టికల్ 320కి మద్దతు తెలిపి మాకు అన్యాయం చేశారు. గత 5 సంవత్సరాల్లో మైనార్టీలకు ఎటువంటి ప్రయోజనం లేదు. చంద్రబాబు దుల్హన్ పథకం, విద్యార్థులకు విదేశీ విద్యను, మసీదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ఎన్డీఏతో పొత్తులో ఉండి కూడా మాకు అన్యాయం జరగకుండా చూసుకుంటున్నారు. ముస్లిం రిజర్వేషన్ 4% తీసివేయడానికి కృషి చేసిన వ్యక్తికి రాజ్యసభ ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రజలకు నవరత్నాల పేరుతో సంక్షేమం అని చెప్పి నవమోసాలకి తెరలేపారు. ప్రజలు జగన్ పాలనతో విసుగు చెంది ఉన్నారు. జరగబోయే ఎన్నికలలో పెదకూరపాడులో భాష్యం ప్రవీణ్ ని గెలిపించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబుని చేసుకుంటామని తెలిపారు. బాబు గారు స్టార్ట్ దేశం పార్టీకి మద్దతుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడం జరిగింది. చంద్రబాబు గారి నాయకత్వంలో ముస్లింలు అభివృద్ధి చెందారనేది రాష్ట్ర వ్యాప్తంగా వివరించడానికే ఈ ముస్లిం సంక్షేమ సంఘం తిరగటం జరుగుతుంది. గత ప్రభుత్వంలో మనం చూసాము, మన జగన్ ప్రభుత్వంలో ముస్లింలకు ఏ విధంగా నష్టం జరిగిందనేది చాలామంది ముస్లింలకి అవగాహన కల్పించడానికే ఈ పర్యటనలో భాగంగా మేము చూసాం. ఒక్కసారి శాంతి అన్నాడు, ఒక్కసారి గెలిపిస్తే ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకు కూడా నేను బాగా చూసుకుంటాను, ముస్లింల పక్షపాతి అని చెప్పాడు, నమ్మి ఒక్కసారి శాంతి ఇచ్చాం. గెలిచిన తర్వాత ఆయన చేసిన పని సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వంతో కలిసి అక్కడ మనకి ఎన్ఆర్సీ సిఏఏకి మద్దతు పలికాడు. 22 సీట్లు ఇచ్చాం ముస్లింలు, 80% ఓట్లు వేసాం గతంలో.
ఆ గతంలో మేము 5 ఏళ్లలో 1 లక్ష రూపాయలు కాదు కదా, 1 రూపాయి కూడా ఇవ్వలేదు. అదే పని ఇప్పుడు వచ్చి నేను 1 లక్ష రూపాయలు ఇస్తాను దుల్హన్ పథకం అని చెప్పి చెప్పడం జరిగింది చంద్రబాబు గారు. అదే మంచి మంచి కార్యక్రమాలు మైనార్టీలకి 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తా అన్నారు. పేదవాళ్ళకి అంటే ముసలివాళ్ళకి 4000 రూపాయలు ఇస్తా అన్నారు. ఈయన ఇన్స్టాల్మెంట్లో పెంచుకుంటూ వచ్చాడు. అది కూడా ఒక పక్క నుంచి నవరత్నాలు అని చెప్పి, నవరత్నాలు కాదు నవరంధ్రాలు, అవి అన్నీ కారిపోతున్నాయి. అభివృద్ధి లేదు ఈ రాష్ట్రంలో, గందరగోళంగా ఉంది. నవరంధ్రాల నుంచి అన్ని నిధులు పోతున్నాయి ఒక పక్క నుంచి పంచుకుంటూ పోతూ. ఎవరికి పనికి వచ్చింది? నువ్వు డెవలప్మెంట్ చూపించు. ఇసుక అమ్ముకుంటున్నారు, మందు అమ్ముకుంటున్నారు, చేపలు అమ్ముకుంటున్నారు, అసలు అమ్ముకుంది ఉంది రాష్ట్రాన్ని అన్ని అమ్ముకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా మా ఆస్తులు కూడా అమ్ముకోవాలని చూస్తున్నారు, మా ఆస్తులు కూడా కబ్జా చేసుకొని తాకట్టు పెట్టుకోవాలని చూస్తున్నారు. మొత్తం ఆస్తులు ఆల్రెడీ తాకట్టు పెట్టేశారు, ఇప్పుడు కొత్తగా ఒక జీవో తీసుకొస్తున్నారు. మా ఆస్తులు వాళ్ళ దగ్గర ఉండాలంట, అవి కూడా తాకట్టు పెట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంకేం లేదు, ఇంకా మేమంతా వాళ్ళ కింద సరెండర్ అయిపోయి కూర్చోవడం తప్ప ఏ చేసేటానికి లేదు. ఈ జగన్ ప్రభుత్వం కనుక మళ్ళీ కనుక వస్తే మనం ఏమి బతకటానికి, ఈ రాష్ట్రంలో బతకటానికి? ఇంకా మనం వెళ్ళి పక్క రాష్ట్రాల్లో బతకాలి, ఈ రాష్ట్రం వదిలేసి వలసలు వెళ్ళిపోవాల్సి వచ్చింది. అభివృద్ధి చేయాల్సింది, ఎంతో అభివృద్ధి చేసిన ఈ రాష్ట్రానికి ఆయన వచ్చి 5 సంవత్సరాలు అభివృద్ధి ఎంతో చేశాడు. ఈయన మళ్ళీ 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయాడు. ఇది తెనాలి నియోజకవర్గం కేంద్రంలోని స్థానిక ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో గురువారం జరిగిన పద్మశాలి ఆత్మీయ సమావేశ కార్యక్రమానికి గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు, నేను బుర్రిపాలెం బుల్లోడు కాదు, అవినీతి పరుల గుండెల్లో దిగిపోయే బుల్లెట్ అని అన్నారు. పద్మశాలిలు అంటే ఒక సంస్కృతి సాంప్రదాయం అని, దుస్తులు ధరించడంలో ప్రతి ఒక్కరికి వినూత్న తన పరిచయం చేసిన పద్మశాలిలకు వందనాలు తెలియజేశారు. కళను నమ్ముకొని ఎక్కడెక్కడికో వెళ్లి జీవిస్తున్న వారు కొందరైతే, ఇక్కడే ఉంటూ చేనేత కళపై ఆధారపడి జీవిస్తున్న వారు మరికొందరు ఉన్నారు. నా సత్యమని కూడా ఈ చేనేత కార్మికుల సమస్యల్ని తెలుసుకున్నారు. ఆమె ద్వారా చేనేత కార్మికుల సమస్యల్ని విన్నప్పుడు చాలా బాధ అనిపించింది. ఆ సమస్యలు విన్నాక ఏదో ఒక మంచి చేయాలి అని మేమిద్దరం దృఢమైన నిర్ణయం తీసుకున్నాం. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. బుర్రిపాలెం బుల్లోని కాదు, అవినీతి పొరల గుండెల్లో దిగే బుల్లెట్ని. ఏదేమైనప్పటికీ పద్మశాలి ప్రేమకి, అభిమానానికి, ఆత్మీయతకి వందనం, అభివందనం, థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన పెద్దలకు, మా మనోహర్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మహేష్ గారికి, పాత్రికేయులకు, మిగిలిన వారందరికి కూడా నా నమస్కారాలు. పద్మశాలీలంటే ఒక సంస్కృతి సాంప్రదాయం, తరతరాలుగా అంటే ఈరోజు అంటే కాలేజీలు, ఆర్కిటెక్చర్లు ఇట్లాంటివన్నీ ఉన్నాయి, డిజైన్ స్కూల్స్ ఇవన్నీ, మరి ఏమీ లేని రోజుల్లో కూడా ఒక తరతరాలుగా తల్లిదండ్రుల నుంచి, తాతల నుంచి వచ్చుతున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల్ని నెక్స్ట్ జనరేషన్కి తీసుకువెళ్తూ, అసలు మనకి బట్టలు కట్టుకోవటంలో మొట్టమొదటిసారిగా తీసుకువచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. రెండోది అయితే, అగ్గి పెట్టెలో ఒక చీరని కానీ పెట్టగలిగినటువంటి మీరు, ఈ రోజున ఒక దారం తెగినటువంటి మగ్గంలా మగ్గిపోతున్నటువంటి వాట కూడా వాస్తవం. కొంతమంది చదువుకొని ఇంజనీర్లు అవుతున్నారు, డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తున్నారు, సక్సెస్ అవుతున్నారు. అది నిజమైన పేదరికం నుంచి బయటపడే విధానం, దాన్ని తప్పకుండా ప్రోత్సహిస్తాం. అయితే మిగిలిన వాళ్ళు ఇక్కడే ఉండి అలా చేయలేని వాళ్ళు, చేనేత పరిశ్రమ నమ్ముకున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవం. కార్పొరేటైజ్ అవటం కానీ, లేకపోతే పట్టణాలకు వెళ్ళిపోవటం కానీ, ఇంటర్నేషనల్ కాంపిటీషన్ అవటం కానీ, స్కిల్ని ప్రాపర్గా అప్గ్రేడ్ అవ్వలేకపోవటం కానీ, రకరకాల కారణాలు ఉన్నాయి. అయితే కొద్ద గొప్ప అదృష్టం ఏంటంటే, మంగళగిరిలో లోకేష్ గారు పోటీ చేయటం ఒక విధంగా అంటే, ఒక్కొక్కసారి ఏంటంటే మనం నెగిటివిటీని కూడా పాజిటివిటీగా తీసుకోవాలి.
లోకేష్ గారి లాస్ట్ టైం ఓడిపోవటం, ఆయన ఒక కసితో పనిచేయటం, అందరి విధానాలు తెలుసుకోవటం, ఈ రోజున చేనేత కార్మికుల గురించి పూర్తి అవగాహన పెంచుకున్నారు ఆయన. పెంచుకొని ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలు అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి చేనేత కార్మికులకి ఏదో ఒకటి చేయాలి అనే దాంతో ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నారు. అదే తెనాలి టింబర్ డిపో వారు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు, రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో 2 లక్షల మెజారిటీతో నేను, అలాగే నాదెండ్ల మనోహర్ 20,000 మెజారిటీతో గెలిపిస్తానని తెలిపారు. ఈ రోజు కొసనం పూర్ణ చంద్ర ఆధ్వర్యంలో 150 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తెలుగుదేశంలో చేరటం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. నర్రా చంద్రప్రకాష్, మరి అరతిలో పనిచేస్తున్న వ్యక్తులందరూ మరి కొసం నా పూర్ణ చంద్ర గారికి ఇస్తున్న గౌరవంతో టీడీపీ ఆశయాల సిద్ధాంతాలు నచ్చి మరి టీడీపీలో జాయిన్ అవడం జరుగుతుంది. షేక్ రసూల్ గారు, పటాన్ రసూల్ గారు, సారీ అండి, మూర్తి గారు, రండమ్మా, అడ్లేండ్రా, రెహమాన్ గారు, వెంకటేశ్వర గారు, మరి పరిచయ ఇళ్ళ మీద మాత్రం దృష్టి పెట్టే కార్యక్రమం నేను కూడా చూస్తాను. అదేవిధంగా రోడ్లు, వాటర్, పిల్లలకు కావాల్సిన ఇండస్ట్రీస్, ఉద్యోగాలు, ఇవి కూడా డ్రైనేజ్ ఇష్యూస్, ఈ 4-5 సమస్యల మీద నెక్స్ట్ 5 సంవత్సరాలు పోరాటం చేసి ఢిల్లీ నుంచి నిధులు తీసుకురావాలో తీసుకురా వచ్చే కార్యక్రమం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. కనీసం అంటే 120-130 సీట్లతోటి నేను 2-3 లక్షల మెజారిటీతోటి, మనోహర్ గారు 20,000 పైన మెజారిటీతోటి గెలవబోతా ఉన్నాం. ఇది వాస్తవం, మీరు చూస్తారు రేపు అయిన తర్వాత. మీరు ఇప్పటివరకు ఏ పార్టీలో ఉన్నా కూడా ఈరోజు తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు కాబట్టి మీరు కూడా మా కుటుంబ సభ్యులు. మీకు ఏది అవసరమైనా కూడా చూసుకునే బాధ్యత మీరు పూర్ణ చంద్రరావు గారితో టచ్లో ఉండండి. వారు మీకు ఏది కావాలో మాకు కన్వే చేస్తారు. మాకు శక్తి మేరకు నేను కానీ మనోహర్ గారు కానీ తప్పకుండా చేసే విధంగా చేస్తాను. ఆ ఇళ్ళ మీద మాత్రం దృష్టి పెట్టే కార్యక్రమం నేను కూడా చూస్తాను. అదేవిధంగా రోడ్లు, వాటర్, పిల్లలకు కావాల్సిన ఇండస్ట్రీస్, ఉద్యోగాలు, ఇవి కూడా డ్రైనేజ్ ఇష్యూస్, ఈ 4-5 సమస్యల మీద నెక్స్ట్ 5 సంవత్సరాలు పోరాటం చేసి ఢిల్లీ నుంచి నిధులు తీసుకురావాలో తీసుకురా వచ్చే కార్యక్రమం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. తెనాలి నియోజకవర్గ కేంద్రంలోని స్థానిక ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో గురువారం జరిగిన యాదవ ఆత్మీయ సమావేశం కార్యక్రమానికి గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా పాల్గొన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, నటుడిగా జీవితాన్ని ప్రారంభించి దేవుడి మందిరంలో దేవుడి పటంగా ఉంచుకునే స్థాయికి ఎదిగిన నందమూరి తారక రామారావు పెట్టిన టీడీపీకి ఆనాటి నుంచి నేటి వరకు బీసీలు అండగా ఉన్నారు. అన్నగారి రామారావు గారు పెట్టిన టీడీపీకి ఆనాటి నుంచి నేటి వరకు బీసీలందరూ తోడుగా ఉండటం గర్వించదగ్గ విషయమని తెలిపారు. అన్నగారి నాయకత్వంలోనే ఒక దేవేందర్ గౌడ్ కానీ, ఎర్రనాయుడు కానీ ఎంతో మంది బీసీ నాయకులుగా ఎదిగారు. గెలుస్తామని నమ్మకం ఉన్న సీట్లలో 90%కి పైగా జగన్ తన సామాజిక వర్గానికి కేటాయించుకొని ఓడిపోయే సీట్లను మాత్రం బీసీలు ఇతర కులాలకు ఇచ్చారు. ఇదేనా సమానత్వం అంటే? యాదవ సోదర సోదరిమణులు ఒకసారి మాట ఇస్తే ప్రాణం పోయేంత వరకు ఆ మాటపై నిలబడతారని నాకు తెలుసు. మీరే ఆలోచించండి. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ తాడిపోయిన శ్రీనివాసరావు, తెనాలిపట్టిన టీడీపీ తాడిపోయిన హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సోదరులు, మాజీ కౌన్సిలర్, తెలుగుదేశం పార్టీ సీను, గుంటూరు పార్లమెంటు మన ప్రాంతంలో ప్రతి న్యాయవాది తాడిపోయిన శ్రీనివాసరావు గారికి, బ్రహ్మం గారికి, రమ్య గారికి, మనం ఎందుకు తెలుగుదేశం పార్టీని మరి వైసీపీ ప్రభుత్వానికి ఉపాధ్యక్షులు బొత్త సామి, మీరు చూసే విధంగా ఈ రోజున చంద్రశేఖర్ గారిని వచ్చాడా?
అంటే అటు తీసుకో అటు తీసుకో. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో మద్యం అక్రమ నిల్వపై శబ్బాధికారులు దాడులు చేపట్టారు. తెలంగాణకి చెందిన 4200 మద్యం బాటిల్స్ సీజ్ చేసి ముగ్గురు అరెస్టు చేసినట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ పి కిషోర్ తెలిపారు. తొమ్మిది ఐదు 2024 తేదీ ఎన్టీఆర్ జిల్లా ఎస్ఈబి అడిషనల్ ఎస్పి కేవి రామకృష్ణ ప్రసాద్ గారి ఆదేశాల మేరకు మైలవరం ఏఎస్సీ భార్గవ గారి ఆధ్వర్యంలో స్థానిక తిరువూరు ఎస్ఈబి స్టేషన్ పరిధిలో గల తిరువూరు బైపాస్లో గల మన రాజుపేటకు దగ్గరలో ఒక రేకుల షెడ్ ఉంది. ఆ రేకుల షెడ్ వచ్చి షాహిద్ పాషా అనే వ్యక్తిది. ఆ షాహిద్ పాషా అనే రేకుల షెడ్లో సుమారు 4200 బాటిల్స్ అంటే 88 కేసులు మద్యం కేసుల్లో 88 కేసులు 4200 మద్యం సీసాలను తెలంగాణ మద్యం సీసాలను షాహిద్ పాషా తన యొక్క రేకుల షెడ్ స్క్రాప్ ఉంటుంది. ఆ స్క్రాప్ అనే వస్తువులు ఏంటంటే మన ప్లాస్టిక్ అని ఐరన్ అని స్క్రాప్ కొంటూ ఉంటాడు. ఆ రేకుల షెడ్లో ఈ తెలంగాణ మద్యం సీసాలని షాహిద్ పాషా అతని అనుచరులు జనుగు అశోక్ ఇతను ముఖ్య పాత్రధారుడు దీంట్లో. జనుగు అశోక్ మళ్ళీ మోదిగ వెంకటేశ్వరరావు ఇతను కూడా ఈ ముగ్గురు కూడా కలిపి ఈ మద్యం సీసాలను మరి ఎక్కువ ధరకు ఎలక్షన్లో అమ్ముకుని వచ్చిన లాభాలని పంచుకున్న నిమిత్తం ఈ మద్యం సీసాలని ఈ తెల్లని మైకా సంచుల్లో మూటకు 200 చొప్పున పెట్టి 21 మూటల్లో వాటిలో నిల్వంచడం జరిగింది. మాకు రాబడిన అసోసియేషన్ సమాచారం మేరకు వీరు ముగ్గురిని ఆ రేకుడ్ షెడ్ వద్దే మరి అదుపులో తీసుకుని అరెస్ట్ చేయడం అయింది. దీనికి స్థానిక తిరువురు బీఆర్ఓ గారు కూడా వచ్చి వాయి సమక్షంలో ఆ రేకుడ్ షెడ్లో అన్నీ కూడా ఈ మద్యం సీసం స్వాధీనపరుచుకుని మరి కేసులు నమోదు చేస్తున్నామని చెప్పి అట్లాగే ఏదన్నా మాకు టోల్ ఫ్రీ నెంబర్ 14500కి ఏదన్నా సమాచారం ఉంటే మాకు తెలియజేయాలని. ఈ దాడుల్లో ముఖ్యంగా మా తిరువురు ఎస్ఈబి సబ్ ఇన్స్పెక్టర్లు జి రఘు జే జగ్గారావు అలాగే మా సిబ్బంది ముఖ్యంగా మా కానిస్టేబుల్స్ భాస్కర్ రావు నాగమల్లేశ్వరరావు వెంకట్రావు వేణు వీరందరూ కూడా మాకు చక్కగా సహకరించి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ సక్సెస్ఫుల్ అయ్యేలా చేశారని చెప్పేసి మీకు తెలియపరుస్తున్నాను. ఇకపై కూడా ఏదైనా మాకు సమాచారం ఉంటే మాకు తెలియజేయాలని. దీంట్లో ఉదయాన్నే కానిస్టేబుల్ కూడా చక్కగా పార్టిసిపేట్ చేశాడు రైడ్లో తెలియజేసి మాకు ప్రజలు సహకరించాలని ఈ డంపులు ఏమైనా ఉంటే మాకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రజా కూటమి అద్భుతమైన మేనిఫెస్టోను రూపొందించిందని వంగవీటి రాధాకృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యతో కలిసి గురువారం ఆయన మండలంలో గండ్రాయి మలకాపురం గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సంక్షేమం పేరు చెప్పి మొత్తం అందరి దగ్గర దోచేసి ఎలక్షన్ లో ఓట్లు కొనడానికి డబ్బు వాడుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాలలో ఉన్న టీడీపీ బీజేపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన ప్రాంతాన్ని కాపాడుకునే బాధ్యత మూడు రోజులు ఇంకో 2 రోజుల పాటు మనం తీసుకుందాం. దాని తర్వాత ప్రతి సమస్య ప్రతి గ్రామంలో సమస్య పరిష్కారానికి మన తాతయ్య గారు అని చెప్పి ఉంటారు. అలాగే ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ప్రతి జన సైనికుడు కూడా పూర్తి బాధ్యత చిన్నబాబు గారు తీసుకోవాలని చెప్పని కూడా కోరుకుంటూ ఇలాగే కలిసి పనిచేద్దాం. తప్పకుండా జనం ముఖ్యమా జగన్ ముఖ్యమా అని చెప్పంటే జనం ముఖ్యమైతే ఇవాళ మన తాతయ్య గారిని గెలిపించుకునే బాధ్యత మనందరం తీసుకుంటామని చెప్పని కోరుకుంటూ కీర్తిశేషుడు రంగా గారు మా నాయకుడు రంగా గారు ఆయనకు జోహార్ తెలియజేస్తూ ఆయన ఇచ్చిన పిలుపు చేయి చేయి కలుపు చేయి జారది గెలుపునే పిలుపుతోటి ఆ స్ఫూర్తితోటి సెలవు తీసుకుంటా ఉన్నాను.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని అంబారుపేట ఐతవరం గ్రామాలలో ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019లో తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పిన ప్రజలు మరొకసారి తెలుగుదేశం పార్టీని సమాధి కట్టడానికి సిద్దమయ్యారని తెలియజేశారు. జగనన్న ప్రభుత్వంలో అక్కా చెల్లెమ్మలు అవ్వాతాతలు రైతులు విద్యార్థులు అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూరిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చదువుకు సంబంధించి, వైద్యానికి సంబంధించి, మహిళలకు సంబంధించి ఆసరా కానీ, చెయ్యూత కానీ, అమ్మఒడి కానీ, చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి తోడు కానీ, చెయ్యూత కానీ, రైతులకు సంబంధించి రైతు భరోసా కేంద్రాలు, వాళ్ళకి సంబంధించిన రైతు భరోసా, అదేవిధంగా పంట నష్టం, పరిపాలనకు సంబంధించి అంటే ప్రభుత్వ పరిపాలన ఇంతకుముందు మనకి ఏం కావాలన్నా పంచాయతీకి వెళ్ళేవాడం, లేకపోతే మండలానికి వెళ్ళేవాడం, లేకపోతే ఎండి ఆఫీస్కి వెళ్ళేవాడం, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ మండల అభివృద్ధి అధికారి దగ్గరికి వెళ్ళేవాడం, లేకపోతే మండల రెవెన్యూ అధికారి దగ్గర తహసీల్దార్ దగ్గరికి వెళ్ళేవాడు. అవన్నీ కాకుండా మన ఊర్లోనే ఆఫీసులు పెట్టి మనం ఆఫీస్కి వెళ్లకుండా ఏంటిది మనం ఆఫీస్కి వెళ్లకుండా మన ఇంటి దగ్గరే మన సెక్రటరేట్లోనే చేసే విధంగా చేశారు. సర్టిఫికేట్ కావాలన్నా ఏది కావాలన్నా ఇంత. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపట్టు నియోజకవర్గంలో వైసీపీ ప్రచార ర్యాలీకి అద్భుత స్పందన లభించింది. భీమవరం వర్సవాయి పెనుగంచిపురులలో ప్రభుత్వ విప్ సామినేని ఉదయపాను ఎన్నికల ప్రచారానికి జన నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమాన్ని తెలియపరుస్తూ నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని వివరిస్తూ మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎంపీగా కేసినేని నానిని ఎమ్మెల్యేగా తనని గెలిపించవలసిందిగా ప్రజల్ని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.